ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా అమ్మా న్యూస్లో చర్చించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పూర్తిగా వలసల పర్వం అంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, కేసీఆర్ మొదలుపెట్టినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. అది మంచిదా చెడ్డదా మీరే చెప్పాలి. కానీ ఇంకొకటి, ఇక్కడ వరుసగా వెళ్తున్నటువంటి నేతలు చాలా కీలకమైనటువంటి నేత పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో కేసీఆర్ కూడా పిలుస్తూ లక్ష్మీపుత్రుడిగా ఆయన అభివర్ణించినటువంటి పరిస్థితి, అంత నమ్మకంగా ఉన్నటువంటి నేతలు వెళ్ళిపోవడం, శ్రీహరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు చూసాం, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోవడం, కానీ ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించి మీ విశ్లేషణ ఏమంటారు? మనం ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీలలో ఈ ఫిరాయింపులు, ఈ వీటి గురించి మాట్లాడితే మనకు విషయం అర్థం కాదు. ఎందుకంటే ఈ ఫిరాయింపుల చట్టం ఒకటి భారతదేశం పార్లమెంటు పాస్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ ఆ ఉన్న పార్టీ మీద నమ్మకం లేక ఇష్టం లేక బయటికి వెళ్ళిపోతే 1/3 ఉదాహరణకు బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే కనీసం 13 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఒక వేరే పార్టీగా ఉంటే వాటికి గుర్తింపు ఉంటుంది, లేకపోతే వాళ్ళ యొక్క సభ్యత్వం రద్దు అవుతుంది ఎమ్మెల్యే. ఇది ఫిరాయింపు నిరోధక చట్టం యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయాలంటే స్పీకర్ చేయాలి. స్పీకర్ ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోయి ఇప్పుడు ఇవాళ అదే సంజయ్ అనే కలిసిండు జైతాల్ అని చెప్పి, ఇగో ఈయన మాకు పార్టీ ఫిరాయించేయండు, మాకు పార్టీకి విరుద్ధంగా వేయండు, మా గుర్తు మీద గెలిచింది కాబట్టి మీరు ఈయన సభ్యత్వం రద్దు చేయమంటే ఇప్పుడున్న స్పీకర్ ఇమీడియట్గా రద్దు చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ స్పీకర్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఇది టీఆర్ఎస్ దానిలో మధు సంచారి గారు మొదటి టర్మ్లో ఉన్నప్పుడు కానీ, ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఏదైతే జంపింగ్ జిల్లా అని ఏదైతే దొరికిండో ఆయనప్పుడు స్పీకర్ ఆయనప్పుడు కానీ పెద్ద ఎత్తున మిగతా పార్టీల యొక్క ఎమ్మెల్యేలను వాళ్ళు బీఆర్ఎస్కు లేదా టీఆర్ఎస్ తీసుకున్నప్పుడు ఇదే స్పీకరు ఏం మాట్లాడకుండా నిమ్మకు నేరెత్తినటువంటి పట్టించుకోలేదు. అటు ఏది మండలి వ్యవస్థ కానీ ఇటు ఎమ్మెల్యేల వ్యవస్థ అంటే ఇటు శాసనసభ వ్యవస్థ కానీ రెండు కూడా పెద్ద ఎత్తున మారినప్పుడు కూడా ఎవరైతే చర్య తీసుకోవాలనో చట్టపరంగా కానీ రాజ్యాంగ పరంగా కానీ వాళ్ళు చర్యలు తీసుకోకుండా గవర్నమెంట్కు వత్తాసు పలికిన స్పీకర్ ఇండిపెండెంట్గా ఉండాలి. అయితే దురదృష్టవశాత్తు జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మనం ఇది బీఆర్ఎస్ కేసీఆరా లేదా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారా ఇవన్నీ కూడా మనం మాట్లాడితే మనకు ఏమీ రాదు. ఎందుకంటే మనం గొంగట్లు అన్నం పెట్టుకుని తింటే బొచ్చి వస్తుంది అంటే బొచ్చి వస్తుంది, ఎందుకంటే అన్నంతో పాటుగా ఎంటకలు కూడా మన నోట్లోకి వస్తాయి. అయితే ఈ రాజకీయాలు ఇవాళ ఎంత విలువలు దిగజారిపోయినాయి అంటే ఈ ఇటు రాజకీయ పార్టీలు దిగజారినాయి, ప్రజాప్రతినిధులు దిగజారినారు, అందరూ కూడా కుమ్ముక్కగా ఏం చేస్తున్నారంటే ఎవరు ఏ పార్టీలో గెలిచినా కూడా 5-6 నెలల్లో అధికార పార్టీలకు జైలు కావాలి. అధికార పార్టీలో ఉన్న అన్ని విధాల ఏవైతే ప్రయోజనాలు కానీ అధికారాలు కానీ లాభాలు కానీ అంటే ఆర్థిక లాభాలు కానీ రాజకీయ లాభాలు కానీ అధికార లాభాలు కానీ ఇంకా ఇంకేమైనా లాభాలు ఉంటే అన్ని లాభాలు మళ్ళీ అధికార పక్షంలో ఏమిస్తే అవన్నీ తీసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు ఈ ఇప్పుడు మనకి ఎలక్షన్స్కి అర్థమేమున్నది, మొన్న అంతకుముందు కేసీఆర్ నేను చెప్తాను, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఇప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వాళ్ళని తీసుకుంటారు. ఇదే కేసీఆర్ గారు 2018లో 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆయన సంతృప్తి చెందకుండా వచ్చిన 19 కాంగ్రెస్ సీట్ల నుంచి కూడా 11-12 సీట్ల వరకు ఆయన తీసుకొని కాంగ్రెస్కు కనీసం 7-8 సీట్లు లేకుండా 6-7 సీట్లు లేకుండా కూడా చేసిన పరిస్థితి ఉంది. ఏమైనది ఆయన ఎలక్షన్స్ పోయే ముందు 105-106 సీట్లతో 2023 ఎలక్షన్స్ పోతే బొక్క బొర్ల పడ్డాడు ఓడిపోయాడు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ నెంబర్ గేమ్ అన్నది ఇప్పుడు కూడా పనికిరాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అద్భుతాలతో మేము అందరు బీఆర్ఎస్ వాళ్ళతో మేము కాంగ్రెస్ నింపేస్తాం బీఆర్ఎస్ ఖాళీ చేస్తాం అనుకుంటే ప్రజలు అట్లుండరు. మొన్న కేసీఆర్ 23లో అదే జరిగింది. మొత్తం నేను అన్ని పార్టీలను ఖాళీ చేసిన అందరు నాయకులు నా దగ్గరే ఉన్నారు, డబ్బు నాయకులు ఉన్నది గెలుస్తా అనుకున్నాడు, కానీ ప్రజలు మేనేజ్ కాలేదు, ప్రజలు ఇంకో తరగతి అనుకున్నారు కాబట్టి మన కేసీఆర్ కూడా ఓడిపోయింది. ఇప్పుడు ఈ తరంగా కూడా నాకేమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ చేసేది కూడా తప్పు. ఒకప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఏ తప్పులు చేసిందని వాళ్ళు చాలా రోజులు విమర్శించి వచ్చినారు, అదే తప్పులు ఇప్పుడు కాంగ్రెస్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ఈ రెండు పక్షాలు లేకుండా ఉంటే ఇప్పుడు అది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం అందడం కూడా 2 పార్టీలు ఉండాలి, 2 పార్టీలు లేకుండా ఉంటే కూడా మంచిది కాదు. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే మేము చెప్తా ఇప్పుడు వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద నాయకుడు, పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద నాయకుడు, ఈయన కేసీఆర్తోనే తెలుగుదేశంలో మంత్రి అయిన నాయకుడు, కడియం శ్రీఆర్ కేసీఆర్తోనే మంత్రి అయిన నాయకుడు, తుమ్మల నాగేశ్వరరావు అదే విధంగా వచ్చి ఇక మీరు అన్ని చూసుకుంటా పోతే దాదాపుగా ఇదే వ్యవస్థ కనపడుతుంది. కాబట్టి
ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ తో నింపేస్తారు. బీఆర్ఎస్ 39తో నా ఉద్దేశం 25 మంది పోయి కాంగ్రెస్ చేస్తారు. నేను అనుకుంటా ఆఖరికి పోంగ పోతే టీఆర్ఎస్ కు 6-7 లేదు 10 మంది లోపలే మిగులుతారు. 10 కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉండదు. అయితే కొంతమంది బీజేపీ పోవచ్చు, ఎక్కువ శాతం మంది కాంగ్రెస్ పోవచ్చు. కానీ దాంతో నికరంగా వచ్చే లాభం ప్రజలకు కానీ, ప్రజాస్వామ్యానికి కానీ, సమాజానికి కానీ, ఆఖరికి ప్రభుత్వాలకు కూడా ఏం లాభం లేదు. కేవలం ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ రాజకీయ నాయకులకు, ఆ ప్రజాప్రతినిధులకు ఆ ప్రభుత్వంలో ఉండే హోదాలు, ప్రభుత్వంలో ఉండే లాభాలు దక్కలేదని మిగతా పెద్దగా ఆయా నియోజకవర్గాలను కూడా ఏం జరగదు. వీళ్ళు ఏం ఒకటే ఏం చెప్తారంటే, మేము ప్రభుత్వంతో మామూలుగా ఉంటే, ప్రతిపక్షంలో ఉంటే మాకు పనులు కావు కాబట్టి మేము అధికార పక్షంలో పోయి పనులు చేస్తామని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అదే చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు గదే చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోయే వాళ్ళు కూడా కాంగ్రెస్ గదే చెప్తారు, లేకపోతే బీజేపీ అయినా గదే చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మూకుమాడి, అంటే ఇది ఏంటంటే మూకుబడి మాటలు. కానీ వాస్తవాన్ని ఏంటంటే ఇవాళ జరుగుతున్నది, ఇది ప్రజాస్వామ్యానికి ఒక సవాలు, ఒక పరీక్ష. ఇటువంటి ఇక విధంగా ఉన్నప్పుడు గెలిచిన పార్టీకి అందరు ఎమ్మెల్యే ప్రజా ఉండదు. ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ ప్రజలు పోటీలో పాల్గొని గెలిపించడం ఇదంతా కూడా ఒక శుద్ధ దండగా అయినా అవసరం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యవాదం, కానీ మీరు అలాంటి మార్పులు రావాలంటే పాపిరెడ్డి గారు పూర్తిగా